हाय फ्रेंड्स वेलकम टू डीएसआर किचन इवाला मनम एंतो टेस्टीगा उंडे टमाटा एग ऑमलेट एला तयार चेसुकोलो चूद्दाम। दीनिकी मुंदुगा मनम रेंडु शुभ्रंगा कडिगिन टमाटालनी चक्राल्लागा वीडियोलो चूपिस्तुन्नट्टुगा राउंडगा चक्राल्ला कट चेसुकोनी पक्कन पेट्टुकोवाली। ఇప్పుడు ఓ బౌల్లో మూడు కోడిగుడ్లని పగలగొట్టి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన పచ్చిమిర్చి ఒకటి వేసుకొని ఆ తరువాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని అలాగే సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఓ పాన్ పెట్టి పాన్ పైన 2 టేబుల్ స్పూన్ల వెన్న లేదా ఆయిల్ వెన్న లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకొని పాన్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి। ఇప్పుడు వెన్న కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న టమాటాలను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ గా పెట్టుకొని ఒక సైడ్ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాలు అయిపోయింది। ఇప్పుడు టమాటాలపైన కొద్దిగా salt and pepper చల్లుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసి 1 నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। ఒక నిమిషం అయిపోయింది। టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ఈ టమాటాలపైన మనం తయారు చేసుకున్న ఎగ్ మిక్చర్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఉడికించుకునేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। 3 నిమిషాలు అయిపోయింది। టమాటా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది। ఈ టమాటా ఎగ్ ఆమ్లెట్ ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను లేకపోతే రసం చారు అన్నంలోకి సైడ్ డిష్ గా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।